అందరికీ నమస్తే అండి. గుండు సూది అంటే పిన్, పిఐఎన్ఎన్, పొలిటికల్ ఇంటెలిజెన్స్ న్యూస్ నేరేటర్. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ అంశాలను సూటిగా, స్పష్టంగా, లోతుగా ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి ఈ ఛానల్ పెట్టడం జరిగింది. దయచేసి వీడియోలు చివరి వరకు చూడండి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో 10 మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్తే అండి. ఆల్రెడీ మనం దీనికంటే ముందు వీడియోలోనే చెప్పుకున్నాం, అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ అలాగే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ రెడ్డి గారు బయట పెడుతున్న ఎస్సీ ఎస్టీల బినామీల అసైన్డ్ భూములు కొనుగోలు, ఈ వ్యవహారం మొత్తం మీద ఇప్పుడు మరో అంశమే చెప్పుకుందాం. నలుగురు ఐఏఎస్లు కీలకంగా దీనిలో మారబోతున్నారు. ఈ కేసులో సిఐడి అధికారులు కూడా ఈ నలుగురు ఐఏఎస్ అధికారుల చుట్టూనే తిరిగి వాళ్ళ నుంచే సాధ్యమైనంత సమాచారాన్ని రాబెట్టుకునే ప్రయత్నంలో ఉంది. దానిలో భాగంగా సిఆర్డీఏ కమిషనర్గా ఉన్న కోన శశిధర్ గారు, సారీ చెరుకూరి శ్రీధర్ గారు, ఆయన ఆల్రెడీ సిఐడి విచారణకు హాజరయ్యారు, మంత్రి నారాయణ గారి పేరు, పత్తిపాటి పుల్లారావు గారి పేరు ఆయనే చెప్పారు అని ఒక పుకారు కూడా ఉంది, ఒక సమాచారం కూడా ఉంది, దాని మీద చెప్పుకున్నాము. ఇప్పుడు రెండో వ్యక్తి కోన శశిధర్ గారు, గుంటూరు జిల్లా కలెక్టర్గా పనిచేశారు. ఆ కలెక్టర్గా ఆయన ఉన్న సమయంలోనే మంగళగిరిలో, అలాగే ఈ తుళ్ళూరు, మందడం, ఈ ప్రాంతంలో అమరావతి ల్యాండ్ పూలింగ్కి సంబంధించిన కొన్ని అక్రమాలు జరిగాయి అనే ఆరోపణలు ఉన్నాయి. సో దీనిలో ఆయన పాత్ర ఏమిటి, ఆయనకు తెలిసిన సమాచారం ఏమిటి, ఎవరు ఉందా, ఆయనకి ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ తెలుసా, ఎవరు పాత్రదారులు, ఎవరేమి ఎవరెవరు ఏం చేశారు, తెర వెనుక తెర ముందు ఏం జరిగింది అనేది నిర్ధారించాల్సి ఉంటుంది. సో కోన శశిధర్ గారిని కూడా విచారణకు పిలిపించే అవకాశం ఉంది, జస్ట్ ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది అనేది ఒకటి ఒకవైపు నుంచి వినిపిస్తున్న మాట. అలాగే కోన శశిధర్ గారితో పాటు మరో పేరు అనిల్ చంద్ర పునీట గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆయన పనిచేశారు, ప్రస్తుతానికి రిటైర్డ్ ఐఏఎస్ ఆయన. ఆయన పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఆయన కూడా దీనిలో ఈ భూ లావాదేవీల్లో, భూములకు సంబంధించిన వ్యవహారాల్లో ఆయనకు సమాచారం ఉంటుంది అని. అలాగే కాంతిలాల్ దండే గారు, ఆయన ఏంటంటే ఈ రెవెన్యూ సంబంధించి రెవెన్యూ శాఖకు కార్యదర్శిగా పనిచేశారు. సో ల్యాండ్ సంబంధించి ఈ నలుగురు చుట్టూనే తిరుగుతుంది. వీళ్ళ నలుగురు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మంత్రులకు లేదంటే అప్పటి ప్రభుత్వ పెద్దలకు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయాలి అనేది ఈ ప్రస్తుతం సిఐడి అధికారుల ఆలోచన. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఒక పెద్ద విషయం, ఒక కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఈ మొత్తం వ్యవహారంతో ఒక పెద్ద విషయం మనం తీసుకురావచ్చు. అదేమిటంటే ఇన్సైడర్ ట్రేడింగ్ జరుగుతుంది అని ఒకవైపు ప్రభుత్వం చెప్తుంది, జరిగింది అని. ఇంకోవైపు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఎస్సీల భూముల్ని, అసైన్మెంట్ భూముల్ని ఎస్ఐల పేరిట ఉంటే అవి వీళ్ళు కొనుగోలు చేశారు అనేది ఇంకొక ఆరోపణ. ఇవి రెండు కూడా ప్యారలల్గా విచారణలో నడుస్తున్నాయి. ఈ కేసు వేరు, ఈ కేసు వేరు. ఆల్రెడీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు చేస్తున్న ఆరోపణలు వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ నిర్ధారించేశారు. పాత 4 సంవత్సరాల కిందట చనిపోయిన రైతులనే వాళ్ళ పేర్లు చెప్పి ఇప్పుడు మీడియా ముందు ఉత్తుత్తి డ్రామాలు ఆడుతున్నారు తప్ప అవన్నీ ఉత్తుత్తి ఆరోపణలే, అందులో నిజం కాదు అని చెప్పి ఒక మీడియా ఫోకస్ చేసింది. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు చేసిన ఆరోపణలు అవాస్తవమని తేల్చేశారు. ఆయన మంత్రి పదవి కోసం, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడ్డం కోసం చంద్రబాబుని, నారా లోకేష్ని అప్పటి ప్రభుత్వం మీద బుర్రచల్లుతున్నారు తప్ప దానిలో సబ్జెక్ట్ లేదు అని. సో ఆ విషయాన్ని పక్కన పెడితే భూమిపుత్ర రెడ్డి అలియాస్ బ్రహ్మానందరెడ్డి గారు రియల్ ఎస్టేట్ వెంచర్లో ఎన్ని ఎకరాలు ఇలా అసైన్మెంట్ భూముల్ని క్రయ విక్రయాలు జరిపారు అనేది ఇప్పుడు నిగ్గు తేలాల్సి ఉంది. ఇది ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి సంబంధం లేకుండా సిఐడి అధికారులు కూడా దీని మీద ఎంక్వైరీ చేసే పనిలో ఉన్నారు. ఒకవేళ భూమిపుత్రలో సుమారుగా 1000 ఎకరాలు చేశారు, దానిలో 40% 50% అంటే 400-500 ఎకరాలైనా అక్రమాలకు పాల్పడినట్టే అసైన్డ్ భూములే నిర్ధారిస్తే, ఆ అసైన్డ్ భూములు ఎవరెవరికి ఇచ్చారు, ఆ లబ్ధిదారులను తీసుకువచ్చి ఆ లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులు తీసుకుని అప్పుడు వీళ్ళకి నోటీసులు ఇవ్వాలి. అంటే ఇక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ నిరూపించడానికి ఇన్ని స్టెప్పులు ఉన్నాయి, అంత ఈజీ కాదు. అసైన్మెంట్ భూములు ఎస్, లబ్ధిదారులు ఎవరెవరు, వాళ్ళ నుంచి ఫిర్యాదులు తీసుకోవాలి, వీళ్ళకి నోటీసులు ఇవ్వాలి. వాళ్ళు ఎందుకు అమ్మారు, వీళ్ళు ఎందుకు కొన్నారు, అక్కడ ఇద్దరిదే తప్పే, అంటే లబ్ధిదారులు కూడా తప్పే కదా అమ్మినందుకు, కొన్నందుకు వీళ్ళది తప్పే. అందుకే వాళ్ళకి తప్పు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అనేది ఒకటి విషయం. భూమిపుత్ర అలా ఉంటే ఇక్కడ ల్యాండ్ పూలింగ్కి సంబంధించి మంత్రి నారాయణ గారు రికార్డులు తీసుకెళ్లారా లేదా, చెరుకూరు శ్రీధర్ గారు ఉత్తుత్తిని అలా చెప్తున్నారా, ఆయన చేత అలా చెప్పించారా అనే కూడా కొన్ని పాయింట్లు. ఎందుకంటే ఐఏఎస్ అధికారి ఆయన 2 సంవత్సరాల నుంచి పాపం ఏ పోస్టింగ్ ఇవ్వలేదు ఆయనకి. ఒక ఐఏఎస్ అధికారికి చాలా ప్రోటోకాల్ ఉంటుంది, జిల్లా కలెక్టర్ స్థాయి ఉంటుంది, అటువంటి అధికారికి 2 సంవత్సరాలు పోస్టింగ్ ఇవ్వలేదంటే కాస్త బాధ ఉంటుంది కదా. సో ఇంకా ఎందుకులే నాకు ఈ తలనొప్పులన్నీ, ప్రభుత్వం చెప్పిన పని చేసేద్దాం, ప్రభుత్వం అడిగిన సమాచారం ఇచ్చేద్దామని చెప్పి ఏమో ఆయన ఉద్దేశపూర్వకంగా ఈ పేరు చెప్పారేమో, నారాయణ గారి పేరు, పుల్లారావు గారి పేరు, అలాగే ఇంకొక ఐఏఎస్ అధికారిని ఎవరైనా తీసుకొచ్చి వేరే పేరు చెప్పిస్తారేమో. సో ఇదంతా ఒక మనం ఇందాక చెప్పుకున్నాం కదా, సీజనల్ పాలిటిక్స్, డైవర్షన్ పాలిటిక్స్ వచ్చినప్పుడు ఈ కేసును బయటకు తెస్తున్నారని. దానిలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయేమో.
అయితే ఇప్పుడు ఈ నలుగురు ఐఏఎస్ అధికారులు కూడా ఎవరి పేర్లు బయటకు చెప్తారు, ఎవరి మీద బురద జల్లుతారు, లేదా వీళ్ళే ఏమీ జరగలేదు అదంతా ఉత్తుత్తు పోవటమే అని తేల్చేస్తారా, లేదా వీళ్ళ నెత్తి మీద వేసుకుంటారా, ఇవన్నీ కూడా అనేక సందేహాలు అనుమానాలు నెలకొన్నాయి. సో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి విషయం పక్కన పెట్టేయచ్చు, అది ఆల్రెడీ ఉత్తుదని తేలిపోయింది. కానీ ఇక్కడ శ్రీధర్ గారు చెప్పిన టాపిక్ మాత్రం కీలకమైనది అన్నమాట. సో ఇటువంటి కీలకమైన అంశాలు విశ్లేషణ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సీరియస్ పొలిటికల్ టాపిక్స్ని కొంచెం సెటైరికల్గా కొంచెం ఫన్ జోడించి అందించడానికి ప్రయత్నిస్తున్న ఈ కొత్త ఛానల్ని ఆదరించి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్లు చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.